హాయ్ ఫ్రెండ్స్, మీ ఎలక్ట్రిక్ హౌస్ వైరింగ్ అవ్వచ్చు, ఫ్యాన్ అవ్వచ్చు, బట్ అయితే చూపలేదండి. నెక్స్ట్ వన్ నుంచి ఫ్యాన్ దండి, చూడండి. ఫ్యాన్ వైరు రెగ్యులేటర్కి వెళ్తుంది, రెగ్యులేటర్ వైరు స్విచ్కి వెళ్తే, స్విచ్ నుండి మళ్ళీ కంట్రోల్ వైర్కి వెళ్తుంది కనెక్షన్. బట్ ఏంటంటే ఫ్యాన్ ఎప్పుడైనా సరే రెగ్యులేటర్ నుండి మనకి స్విచ్కి వెళ్తుంది. సో స్విచ్ ఆన్ చేస్తే రెగ్యులేటర్కి వెళ్తుంది, రెగ్యులేటర్ ఫ్యాన్కి వెళ్తుంది. బట్ చివరి ఉన్నదండి, అది చివరి లైట్ది మాత్రం ట్యూబ్లైట్ లైట్ది అండి. ఫస్ట్ వన్ ట్యూబ్లైట్ కనెక్షన్, దాని పక్కన బ్లూ కలర్లో ఉంది కదండి, అది అవుట్ సైడ్ది. బ్లూ కలర్లో నేను వైర్ చూపిస్తున్నాను కదండి, అది కలర్ కూడా ఎందుకు పెట్టానంటే బ్లూ కలర్లో సెకండ్ వన్, అది బ్లూ కలర్లో ఉండేది ఏంటంటే బయట సైడ్ లైట్. సో రేపు పొద్దున ఎలక్ట్రిషన్ ఎవడైనా నిప్పుకున్నా, హౌస్ ఓనర్స్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చి రిపేర్ ఇప్పుకున్నా, బయట లైట్ కోసం కలర్ కూడా అది బ్లూ కలర్ పెట్టాను సెకండ్ వన్. అది చూడండి, కింద లైన్ అంతా లైనే. సో ఫేస్ కరెంట్ వస్తుంది ప్రతి ఇది, ఇలా ప్రతి ఒక్కటి కూడా వైర్ మాత్రం తగలకుండా, లీడ్స్ కాపర్ లీడ్స్ కూడా ఒక స్విచ్ నుండి ఒక స్విచ్ తగలకుండా జాగ్రత్తగా స్క్రూలు మాత్రం టైట్గా బిగించాలండి. చూడండి, స్క్రూస్ మాత్రం టైట్ చేసుకోవాలి, ఏదో నోటర్లు కానీ ఎర్త కానీ దేనికి టచ్ అవ్వకూడదు అన్నమాట. అలా జాగ్రత్తగా బిగించుకొని వైర్ కనెక్షన్ చేసుకుంటే చాలా చాలా బాగా ఉంటుంది. సో ఇది ఎనీ పీపుల్, జెంట్స్ అండ్ లేడీస్, కొత్తగా ఎలక్ట్రీషియన్ కూడా అందరూ అప్డేట్ అయ్యి నేర్చుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫస్ట్ ఇది సాకెట్ స్విచ్ అండి, సెకండ్ వన్ బల్బోల్డ్ అండి, థర్డ్ వన్ ఫ్యాన్ కంట్రోల్ స్విచ్ అండి, తర్వాత బ్లూ కలర్ అవుట్ సైడ్ లైట్ అండి, లాస్ట్ ఫస్ట్ వన్ ట్యూబ్ లైట్. ఇది స్విచ్ బోర్డు పై క్యాప్ అండి, ఫైబ్రిడ్ అండ్ మెటాలిక్ ఈ టైప్లో ఉంటుందని చూపిస్తున్నాను. స్క్రూస్ చాలా జాగ్రత్తగా టైట్ చేయాలండి, ఎందుకంటే కిందన మాత్రం వైర్లు ఏమైనా బాక్స్ టచ్ అవ్వకుండా చూడాలి. ఇది ఫైబర్ అండ్ ఇన్సులేషన్ టైప్ అండి, ఫైబర్ ప్లాస్టిక్ రెండు మిక్స్ అయ్యి ఉంటుంది. సో ఇలా అది గ్రిప్పింగ్ అండి, సో అది గ్రిప్ అందులో టెస్టర్ కొంచెం టెస్టర్తో కొంచెం ప్రెజర్ వేస్తే ఆటోమేటిక్గా క్యాప్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఫిట్ చేస్తున్నాం, గ్రిప్పింగ్ చాలా సింపుల్ అండి, బొట్టల వైపుతోనే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లైట్గా లోడ్ ఇస్తే చాలు, సెట్ అయిపోతుంది అన్నమాట. చూడటానికి కూడా చాలా బాగుంటుంది స్విచ్ బోర్డు. బట్ ఎవ్రీ వన్ పీపుల్ కూడా ఇలాగా టెక్నీషియన్ ఏమైనా రాకపోతే, ఏమైనా రిపేర్లు ఏమైనా అవుతే మాత్రం నా వీడియో చూసుకొని జాగ్రత్తగానే ఇంట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు, చాలా చక్కగా కూడా చేసుకోవచ్చు. చూడండి, సాకెట్ స్విచ్ ఒకటి, హోల్డర్ స్విచ్ ఒకటి, ట్యూబ్లైట్ స్విచ్ ఒకటి, బల్బ్ హోల్డర్ది ఒకటి, ఫ్యాన్ది ఒకటి. చూడండి, ఎంసీ ఆన్ చేస్తున్నాను, ఇప్పుడు ఆన్ చేసినమాట. చూడండి, రెడీ అయిపోయింది స్విచ్ బోర్డు, టెస్ట్ పెట్టి చూపిస్తున్నాను. చూడండి, కరెంట్ రాలేదు.
సో రెండో దాంట్లో కూడా పెట్టాను, కరెంట్ రాలేదన్నమాట. స్విచ్ ఆన్ చేశాను, చూడండి లైన్ వచ్చింది ఫేస్ కరెంటు. నోట్లు రాకూడదు, రాలేదు కూడానా. ఇలాగ బోర్డు మనం చాలా జాగ్రత్తగా వీడియో తీసుకుంటూ జాగ్రత్త చూసుకుంటూ ఇంట్లో ప్రతిదీ కూడా మనం హ్యాపీగా రిపేర్లు అవి చేసుకోవచ్చు. 15 సంవత్సరాలు దాటడంలో లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడానా ప్రికాషన్స్ బాగా పాటించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చూసుకోండి, ఇది 3-పిన్ ఆర్ 5-పిన్ స్విచ్ అండ్ సాకెట్ ఒక లైను, నెక్స్ట్ ట్యూబ్లైట్ లైన్ కంట్రోల్ ఒకటి, ఫ్యాన్ స్విచ్ కంట్రోల్ లైన్ ఒకటి, బల్బ్ హోల్డర్ స్విచ్ కంట్రోల్ లైట్ ఒకటి, నెక్స్ట్ అవుట్ సైడ్ బాల్కనీ స్విచ్ కంట్రోల్ది ఒకటి. సో 4 కంట్రోల్ లైన్, 1 సాకెట్ స్విచ్ లైను. బాగా అబ్జర్వ్ చేసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. మీకు డయాగ్రామ్లో కూడా చూపిస్తాను. ఇది మీకు చూపించిన స్విచ్ బోర్డ్ దానికి డయాగ్రామ్ అండి. చూడండి, సాకెట్ ఉంది కదా, 3-పిన్ సాకెట్. పై టాప్లో ఎర్త్ అండి, కింద నుంచి నోటల్ ఉంది అండి. రైట్ సైడ్ నుంచి చూడండి లైన్, ఆ లైన్ అలా కిందన స్విచ్లకి అన్నిటికి లైన్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. చూడండి, అది సాకెట్ అండి, స్విచ్కి వెళ్ళింది, స్విచ్ నుండి సాకెట్ కనెక్ట్ అయింది. స్విచ్ ఆన్ చేస్తే సాకెట్ సప్లై వస్తుంది, అది 1 లైన్ అయిపోయింది. రెండోది ఫ్యాన్ చూడండి, రెగ్యులేటర్ నుండి ఫ్యాన్కి వెళ్ళింది, ఫ్యాన్ రెగ్యులేటర్ నుండి స్విచ్కి వచ్చింది, స్విచ్ నుండి లైన్ కిందకు వచ్చింది. సో అలా కనెక్షన్ ఇచ్చుకోవాలి. 2 లైన్ కంప్లీట్. ట్యూబ్లైట్ లైన్ కూడా లైన్ నుండి స్విచ్కి వెళ్ళింది, స్విచ్ నుండి కంట్రోల్ ట్యూబ్లైట్ కనెక్షన్కి వెళ్ళింది. అలాగా 4th 1 బల్బు పై టాప్ నుండి లైన్కి వెళ్ళింది, కింద లైన్ కంట్రోల్లో మిక్స్ అయ్యి ఉంది. సో అలాగా బాల్కనీ అవుట్ సైడ్ స్విచ్ కూడా పై టాప్ లైన్ స్విచ్కి వెళ్ళింది, కింద లైన్ నుంచి కంట్రోల్ లైన్కి అయిపోయింది. ఇది నెక్స్ట్ ఎప్పుడైనా మనకు స్విచ్ బోర్డులో ఎవరైనా బిగించుకుని చేసుకున్న స్పీడ్గా పెట్టుకోవడానికి స్పీడ్ స్విచ్ బోర్డు అండి ఇది. నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఫుల్గా చూడండి, ఎందుకంటే ఎలక్ట్రికల్ సంబంధించింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.